హలో ఎవరివన్, శ్రీహాన్ అండ్ రేవంత్ ఇద్దరికిద్దరని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరు ఎఫర్ట్స్ అయితే చాలా ఎక్సలెంట్గా పెట్టారు. ఎందుకంటే వెయిట్ని మోస్తూ అరగంట సేపు ఉండడం ఎక్కువ, అదే 5 కేజీస్ పెంచుకుంటూ అలాగా ఆల్మోస్ట్ 30 కేజీస్ వెయిట్ అనమాట. టోటల్ ఫైనల్గా వస్తుంది 30 to 25 కేజీస్ వెయిట్ వస్తుంది టోటల్గా. అలా వెయిట్ని పెంచుకుంటూ మోర్ దెన్ 25 కేజీస్ అయితే ఉంటుంది. సో అది మోస్తూ 5 to 6 అవర్స్ మళ్ళడం అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒక అరగంట ఉన్నప్పటికీ మన జబ్బలు ఎంతలా పట్టేస్తాయో అలాంటిది 5 గంటల పైన అది మోస్తూ ఉంటుంది. ఎందుకంటే రేపు మార్నింగ్ నిద్ర లేచినప్పటికైతే ఇద్దరికి జబ్బలు పట్టేస్తాయి అండ్ చేతులు కూడా మేబీ లేకపోవచ్చు. రేపైతే ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటాయి. అలాంటిది 5 అవర్స్ అలా మోసేసారంటే చాలా ఎక్సలెంట్ ఎఫర్ట్స్ అని చెప్పాలి. ఇక్కడ హౌస్ మేట్స్ అందరూ కలిపి శ్రీహాన్ అండ్ రేవంత్ని టార్గెట్ చేశారు. ఇప్పటి వరకు నీతి కబుర్లు చెప్పారు ఎవరు హౌస్ మేట్స్ అందరూ ఏంటంటే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అని. బట్ ఇప్పుడు వీళ్ళంతా చేసింది వాళ్ళు కూడా అదే కదా. ఎప్పుడైనా నీతి కబుర్లు చెప్పినప్పుడు అవి మనం పాటించాలి. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి, సేమ్ అదే కదా. వాళ్ళందరూ కలిపి వీళ్ళిద్దరినీ టార్గెట్ చేశారు. ఓన్లీ వీళ్ళిద్దరే కలిపి ఎక్కువ మందిని టార్గెట్ చేస్తే ఇప్పుడు అందరూ కలిపి ఇద్దరిని టార్గెట్ చేశారు. సో ఇది ఎలా ఉండిచ్చేస్తే మళ్ళీ సింపతి గేమ్ ఒకటి. ఎందుకంటే హౌస్లో మెయిన్గా హౌస్లో అయితే ఒక ఇద్దరు ముగ్గురు అయితే సింపతి గ్యాంగ్ అయితే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం, శ్రీహాన్ అండ్ రేవంత్ని ఏమో బ్యాక్ పిచ్ చేయడం, లేకపోతే కెమెరా ముందు కూర్చొని ఆడవడం. సో ఇలాగ సింపతితో అయితే గేమ్స్ ఆడకుండా ఇలా సింపతితో అయితే ఓట్లు అయితే బాగా గెలుచుకుంటున్నారు అండ్ టాప్లో ఉన్నారు. మెయిన్గా అయితే దీంట్లో అయితే కొంతమంది అయితే ఉన్నారు. ఫైనల్గా అయితే ఎవిక్సిన్ ఫ్రీ పాస్ ఫైమా గెలుచుకుంది. బట్ ఇక్కడ గ్రేట్ ఎఫర్ట్స్ అనేది శ్రీహాన్ అండ్ రేవంత్ పెట్టారు. ఫైమా అనేది ఎఫర్ట్స్ లేవు ఏమి లేవు, అంతా సపోర్టింగ్ గేమ్ ద్వారా గెలిచింది. సో అందరూ ఇప్పుడు సపోర్టింగ్ గేమ్ అని అంటారు శ్రీహాన్ అండ్ రేవంత్ని. ఇప్పుడు ఏళ్ళు చేసింది కూడా అంతే.